హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది అమ్మతో లాస్ట్ వీడియో అండి. నిన్న నిన్న షూట్ చేసామన్నమాట ఈ వీడియో. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చీర ఇక్కడిని అమ్మ మడతీస్తుంది చూసారు, అప్పుడే నేను ఒక షార్ట్ వీడియో తీశానండి. ఈ చీర ఓపెన్ చేసేదాకా తెలియలేదన్నమాట. ఎంత బాగుందంటే అసలుకి క్లాత్ కానీ, చీర కానీ, డిజైన్ కానీ, సిల్వర్ జరీ వర్క్ కానీ, అబ్బాబ్బాబ్బాబ్బా, చాలా చాలా బాగుందండి. ఒకవేళ మీరు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే, ఈ చీరలో ఓన్లీ 3, ఇది వచ్చేసి బ్లౌజ్, బ్లౌజ్ చూసారా 1 మీటర్ పైనే ఉంది. ఈ చీర ఒకటి పర్పుల్ కలర్, ఒకటి గ్రీన్ కలర్, ఒకటి పింక్ కలర్, ఒకటి అవైలబుల్ ఉంది. ఎవరైనా నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి, ఓకేనా? ఓన్లీ 3 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అసలుకి 1000 బుట్టీ శారీ అంటారండి దీన్ని. ఎంత బాగుందంటే క్లాత్ కూడా మెత్తగా ఉందండి. బ్లౌజ్ నీట్గా బుట్ట చేతులు పెట్టించుకొని, లైట్ బుట్ట పెట్టించుకొని, కొంచెం ఎత్తుగా కుట్టించుకొని వేసుకుంటే అసలుకి జారిపోదండి చీర కూడా. మీరు ఎట్లా పిండి పెట్టుకుంటే అలానే నిలుస్తుంది అన్నమాట. కొన్ని దుప్పటాస్ ఉంటాయి చూసారా? సో ఆ చీర మడతీస్తున్నా కానీ, ఆ చీర అలా పట్టుకుంటున్నా కానీ నాకు ఎలా అనిపించిందంటే చాలా చాలా అసలుకి చాలా మెత్తగా అనిపించిందండి. చాలా బా చాలా మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. చీర కట్టుకున్నప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, నేనైతే కట్టుకోలేదు కానీ కట్టుకున్నప్పుడు చెప్తున్నాను, మెత్తగా ఉందండి. ఇదండి ఇంకొకటి దీంట్లో ఆ పింక్ కలర్. మీకు వీడియోలో కొంచెం డల్గా అనిపిస్తూ ఉండొచ్చు, మేబీ నేను అనుకోవడం. నార్మల్గా అయితే చాలా బాగుంది. ఇది గ్రీన్ కలర్ అండి. ఇది వీడియోలో కంటే బయట భలే ఉంది నిజంగా. ఒక మంచి గ్రీన్ కలర్ అండి. ఒరిజినల్ గ్రీన్ ఉంటే చూసారా ఆ కలర్ అనమాట. చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడాను. నాకైతే భలే నచ్చేసాయన్నమాట. నేను ఒక చీర కుట్టించుకుందాం, బుట్ట చేతులు పెట్టుకొని అయితే అనుకుంటున్నాను. చాలామంది మల్బరీ అడిగారు కదండి, మల్బరీ. సో మల్బరీ చీరలు అయితే వచ్చేసాయి. ఇవి వచ్చేసి జస్ట్ ఓన్లీ 349 రూపీస్. ఇందాక నేను చూపించింది వచ్చేసి 749 అండి. మల్బరీలో కొత్త చీరలు కొన్ని అయితే తెప్పించాను, ఎందుకంటే డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, అందుకే కొన్ని అయితే తెప్పించానండి. సో అందులో మనకి బల్క్లో కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఈ మంత్లో 2 టైమ్స్ వచ్చాయండి బల్క్లో ఆర్డర్స్. సో నిజంగా ఈ వీడియో తీస్తున్నప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. బల్క్లో ఆర్డర్స్ రావడం అంటే అది మామూలు విషయం కాదండి. మనల్ని వాళ్ళు ఎంతో నమ్మి ఆర్డర్స్ ఇవ్వడం అంటే అది అసలు మామూలు విషయమే కాదు. ఈ దీంట్లో చాలామంది ప్రీ బుకింగ్స్ చేసుకున్నారు, చాలామంది అడిగారు కూడా మల్బరీలో ఒక మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకొని రండి అని చెప్పి. సో దీంట్లో రెడ్ కలర్వే చాలా తీసుకొచ్చామండి. ఒకసారి మీరు మీకు చూపిస్తాను నేను, చూడండి. నచ్చితే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా, బుక్ చేసుకోండి. ఫ్రీ డెలివరీ అండి. మీకు ఎక్కడికైనా కానీ చీరలు ఫ్రీ డెలివరీలో వస్తాయన్నమాట. చాలా చాలా బాగుంటాయి. ఈ మల్బరీ ఏంటి అంటే ఒక మెత్తటి క్లాత్ అండి. నేను ప్రతి ఒక్క చీర ఇలా చెక్ చేసుకుంటాను అన్నమాట, ఎందుకంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళకముందే మన దగ్గర మంచిగా చెక్ చేసుకుంటే బెస్ట్ కదా. మనకి ఎలాంటి బ్యాడ్ నేమ్ రాకుండా ఉండడానికి ఇది మంచి హెల్ప్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్ అండి. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఎక్కువ రెడ్డే తెప్పించాను, ఎందుకంటే చాలామంది రెడ్డే అడిగారు, అందుకే రెడ్డే తెప్పించానండి. వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరీ రెడ్ పెట్టమని చెప్పాను నేను. యాక్చువల్లీ ఒకే కలర్ మనకి రాదండి. నేను ఎంతో రిక్వెస్ట్ చేశాను అనమాట, లేదండి మా కస్టమర్స్కి దాంట్లో రెడ్ కలర్ బాగా నచ్చింది, రెడ్ మాత్రం పెట్టండి అని చెప్పి పెట్టిపిచ్చి తీపిచ్చానండి. ఈ రెడ్ కలర్ శారీ కూడా ఎంత బాగుంది. ఈ మల్బరీ క్లాత్ ఏంటి అంటే మంచి మెత్తగా ఉంటుందండి. అసలుకి పట్టుకుంటే కూడా అసలుకి ఎంత మెత్తగా ఉంటుందంటే చాలా మెత్తగా ఉంటుంది. దీంట్లో కొన్ని రకాలు కూడా తెప్పించాను, ఎందుకంటే బల్క్లో ఆర్డర్ ఉంది కదా. సో దాంట్లో మనము అన్ని రకాలు కలిపి పెడదామనే ఉద్దేశంతో సో అలా తెప్పించాము. సో ఎందుకో తెలీదు చాలామందికి బాగా నచ్చిందనమాట రెడ్ ఇంకా తర్వాత మీ అందరి ఫేవరెట్ శారీస్ కౌ శారీస్ అండి. ఈ కొత్తగా వచ్చాయన్నమాట గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. బట్ ఎల్లో అంత ఎక్కువ స్టాక్ అయితే రాలేదు, కానీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషనే వచ్చాయండి. ప్రీ బుకింగ్స్ వచ్చాయి ఎల్లో చాలా వరకు. సో వాళ్ళకే సర్దాల్సి వచ్చింది, కానీ ఇంకా ఎక్కువగా అయితే స్టాక్ వస్తుంది అనుకున్నా, బట్ వాళ్ళు కూడా చెప్పలేదన్నమాట, ఇన్నే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవే పెడుతున్నామని చెప్పి. సో చెప్పరండి కొన్నిసార్లు, ఎందుకంటే బిజీ బిజీగా ఉంటారు కదా చీరలు అవి ప్యాక్స్ అవి చేయడంలో. ఎన్నైతే అవైలబుల్ ఉన్నాయో అన్నీ పెట్టి పంపించారు, కానీ రిమైనింగ్ అయితే లేవని తర్వాత నేను ఫోన్ చేసిన తర్వాత లేవని చెప్పేశారనమాట. సో ఇంకా నేను ఇంకా కొన్ని ఆర్డర్ అయితే చేశాను, అవి కూడా వస్తాయి. సో ఎల్లో అయితే లేవు, గ్రీన్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. గ్రీన్ ఎన్నైనా కానీ తీసుకోవచ్చు, కానీ ఎల్లో మాత్రం అంటే వాళ్ళ దగ్గర స్టాక్ లేదన్నమాట.
అంటే చాలా తక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేశారంట. సో గ్రీన్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, ఎల్లో తక్కువ ఉంది అని చెప్పని అన్నారు. ఇంకా నేనైతే ఫుల్ బిజీగా ఉన్నానండి, మామూలుగా కాదు, కొంచెం నిద్రపోవడం కూడా ఫుల్గా తగ్గించేసేసాను. ఎక్కువగా ఆర్డర్స్ వస్తున్నాయి, ఫుల్గా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి రిప్లైస్ ఇవ్వడం, వాళ్ళకి చెప్పడం, ఇట్లా ఇట్లా సమాధానం చెప్పడం, ఎలాగా ఫోన్పే ఎలా చేయాలి. చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి, ఆన్లైనే ఉంటుంది, ప్రతీది కూడా ఆన్లైనే ఉంటుందండి. మీరు ఫోన్పే చేసి అడ్రస్ పెడితే నేను మీ చీర అనేది బుక్ చేసుకుంటానన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి మంగళగిరి శారీస్ అండి, చాలా బాగుంటాయి, లైట్ వెయిట్ చీరలు అనమాట ఇవి కూడా. సో కౌ శారీస్ ప్రైస్ వచ్చేసి 599 ఫ్రీ షిప్పింగ్ అండి. ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, మెట్రో సిటీస్ అయితే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. ఆంధ్ర తెలంగాణకి నేను ఫ్రీ షిప్పింగ్ కొంచెం నా డబ్బులే పెట్టుకొని ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నానండి. ఇంకా మెట్రో సిటీస్కి కూడా చేస్తే ఇంకా మనకి అసలు ఏం మిగలదన్నమాట, ఇంత కష్టపడిన దానికి. నెక్స్ట్ ఈ మంగళగిరి శారీస్ వచ్చేసి 899 అండి ప్రైస్. ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే తీసుకోండి, ఓకేనా? బాగుంటాయి, అంటే మెత్తగా ఉంటాయన్నమాట, కలర్స్ కానీ డిజైన్ డిజైన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. నేనేంటి అంటే శారీస్ అన్నీ ఎలా తెస్తాను అంటే, అసలుకి ఫస్ట్ ఒకసారి నేను వెళ్తానండి, వెళ్ళి నా కళ్ళతో నేను చూసుకొని అవి నాకు నచ్చితేనే తీసుకుంటా, ఇంకా నెక్స్ట్ టైం నుంచి నేను వెళ్ళను అనమాట. ఇంకా మనము ఫోన్లో చూసుకొని ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు మనకైతే పంపిస్తారండి, కానీ ఎక్కువ శాతం వెళ్ళి తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎక్కువ శాతం. సో కొన్ని శారీస్ వాటందరికి అవే ఎక్కువగా బుకింగ్స్ వస్తూ ఉంటాయి, చూసారా, చీరలు నచ్చి చేసుకుంటారు కదా. సో ఆ చీరలు మాత్రం ఇంకా నేనైతే వెళ్ళాను, నేను ఫోన్లో ఆర్డర్ చేసుకొని అయితే బుక్ చేసుకుంటానండి. ఇన్ని డేస్ అమ్ముంది కాబట్టి సరిపోయింది, ఇప్పుడు ఇంకా అమ్మెళ్ళిపోతుంది. అమ్మెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంకా మనకి మామూలు ఉండదండి. ఇవి వచ్చేసి 1 గ్రామ్ శారీస్ అండి, 1 గ్రామ్ శారీస్ కూడా మస్తు డిమాండ్ ఉన్నాయి ఇప్పుడు, ఫుల్గా ఇదైపోతున్నాయి. అమ్మ తీసుకొచ్చి ఇస్తుంది చూడండి, ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి, ఇవి దేనికి పంపించాలి, ఏంటి, ఏ అడ్రస్కి పంపించాలి, అడ్రస్లు అన్నీ నోట్ చేసుకున్నావా లేదా, ఇవన్నీ అడుగుతుంది అనమాట. లోపల ఉన్న చీరలన్నీ కూడా నీట్గా సర్దేసిందండి. ఒక చాలా శారీస్ నేనైతే ప్యాక్ చేయాల్సింది ఉండండి, బట్ ఏంది అంటే కొంచెం ప్యాకింగ్ కవర్స్ కొంచెం లేకపోవడం వల్ల కొంచెం ఒక 1 డే లేట్ అయిపోయింది అనమాట నేను డెలివరీ ఇవ్వాల్సింది. సో అందరూ కూడా కాల్ చేస్తారు, మెసేజెస్ పెడతారు, ఎప్పుడు డెలివరీ అవుతుందండి ఏంటి అని చెప్పి. సో కొంచెం ఒక 1 డే 2 డేస్ అలా లేట్ అవ్వచ్చండి, ఎందుకంటే ఇవన్నీ బల్క్ డెలివరీస్ కాబట్టి దాదాపు ఒకేసారి మనము 50-60 డెలివరీస్ అయితే చేస్తూ ఉంటామండి. ఇలా 50-60 డెలివరీస్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే కొంచెం అటు ఇటుగా లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. సో అలా లేట్ అయిపోతూ ఉంటే కస్టమర్స్ ఇంకా అడుగుతూ ఉంటారనమాట. సో వాళ్ళందరికీ నిదానంగా పేషెన్స్తో సమాధానం చెప్పాలండి, అప్పుడే మన బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది. ఈ మడతలు వేయడం రావట్లేదు, అందుకే నేను చీరలు ఇప్పట్లేదండి. దాదాపు బ్లౌజెస్ ఎలా వచ్చాయని చెప్పి పైన ఫోటో ఉంటుంది కదా, బొమ్మ ఒకటి ఉంటుంది కదా, ఆ ఫోటోలో చూస్తున్నాను కానీ నేనైతే చీరలు ఇప్పట్లేదండి. ఎందుకంటే అపీరెన్స్ పోతుందన్నమాట, జనాలకు పంపించేటప్పుడు అపీరెన్స్ పోతే అది ఎలా ఉంటుందంటే, ఏంటి నలిగిపోయింది చీర, ఏంటి ఇలా ఉంది, యూజ్ చేశారా ఏంటి, సంథింగ్ ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయండి. అలాంటి క్వశ్చన్స్ రాకుండా ఉండాలి అంటే మనం నీట్గా మంచిగా ఉండాలి. మమ్మీ ఇక్కడ సర్దుతుంది చూడండి చీరలన్నీ కూడాను. ఈ కౌ శారీస్ ఉన్నాయి చూసారా, ఈ కౌ శారీస్ కన్ఫ్యూజ్ అయిపోయానండి, ఎవరు ఏ చీర ఆర్డర్ చేసుకున్నారు ఏంటి, ఇదంతా కూడా బుక్లో అయితే నోట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఏ రోజుకి ఆ రోజు అయితే రాసుకొని పెట్టేసుకోవాలండి, లేకపోతే ఏంటి అంటే మనము కన్ఫ్యూజ్ అయిపోతాము ఈ డెలివరీస్ చేసే విషయంలో. వన్స్ ఏదైనా కొంచెం అటు ఇటు అయింది అంటే కొంచెం మాటలు పడాలండి, అలా నేనేంటి అంటే అలా మాటలు పడలేనన్నమాట. అందుకే ఎక్కువగా ఆలోచిస్తాను, మైండ్ ఎక్కువ పెడతాను, ఫోకస్ ఎక్కువ చేస్తాను. మనం ఒక పని చేస్తున్నాము అంటే దానికి తగ్గ ఫలితం ఉండాలండి మనకి, ఎదుటి వాళ్ళ దగ్గర మనం మాట పడకూడదు. సో అందుకు నేను మాత్రం ఇంకా మామూలు ఉండదండి నా పరిస్థితి అయితే. వన్స్ నేను బిజినెస్లోకి దిగిన తర్వాత, అంటే వర్క్లోకి వచ్చిన తర్వాత ఇంకా నన్ను నేను మర్చిపోతాను అనమాట. సో అంతా స్ట్రిక్ట్గా ఉంటుంది ఏదైనా చేయడంలో, మాత్రం స్ట్రిక్ట్గా చేస్తూ ఉంటాను. చాలామందికి భయం వేస్తూ ఉంటుంది, చీరలు ఇంటికి వస్తే ఇలా రావో, డబ్బులు తీసుకొని పారిపోతారేమో అని చెప్పి. సో అలాగైతే ఏమీ ఉండదండి, డబ్బులు తీసుకొని పారిపోవడం అలా ఏమీ ఉండదు. మనము డబ్బులు తీసుకొని పారిపోతే మనకేం వస్తుందండి చెప్పండి,
బ్యాడ్ నేమ్ తప్పించి ఏముండదు, నేను అందులో యూట్యూబ్లో ఉన్నానండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను యూట్యూబ్లో. ఒకసారి కనుక మనం నమ్మకం కనుక పోగొట్టుకున్నాము అంటే ఇంకా అసలుకి మనకి రెండోసారి ఆ నమ్మకం అనేది రాదండి. సో అందుకే క్వాలిటీ పరంగా నేనైతే తగ్గనండి. ఇంకా నెక్స్ట్ నమ్మకాలు ఇవన్నీ కూడా పోతే మళ్ళీ మళ్ళీ రావన్నమాట. సో అందుకు నేనైతే ఇట్లా ఇట్లా ఆలోచిస్తూ ఉంటానండి. కొంచెం ఎక్కువగా టైం కేటాయిస్తానన్నమాట, ప్రతి దాని మీద కూడాను టైం కేటాయించి అన్నీ కూడా మంచిగా చేసుకుంటూ ఉంటాను. సో ఇంకా అమ్మి ఒక్కరోజే ఉంటుంది, నేను ఈ ఒక్కరోజే ఉంటాను కదా. సో చాలా బాధగా ఉందండి, ఇన్ని రోజులు అమ్మ ఉంది కదా, అమ్మ వెళ్ళిపోతుంటే అన్నయ్య ఉన్నాడు ఇంట్లో, కానీ అమ్మ ఉండడం వేరు అన్నయ్య ఉండడం వేరు కదా, ఎలోన్ ఫీలింగ్ వచ్చేసిందనమాట. మా అమ్మ ఉంటే బాగుంటుందండి, అంటే ఇంకా నాకు కొంచెం బాధ తగ్గినట్టు అనిపిస్తుంది మా అమ్మ ఉన్నన్ని రోజులు. ఇంకా మా అమ్మ లేదనుకోండి అబ్బా ఆలోచిస్తున్నా అనమాట, రాత్రి అంతా ఆలోచించానండి, ఎట్లా చేయాలబ్బా, ఎట్లాగుండాలి, ఏంటి అమ్మ వెళ్ళిపోతుంది, ఏం మనసంతా ఏం బాగాలేదే అని బాధపడ్డాను అనమాట. కానీ ఎన్ని రోజులని ఉంటారండి మనత ఒకళ్ళు. సో ఎప్పుడైనా కానీ అలవాటు చేసుకోవాలి కదా, మన లైఫ్ బాగుండేంత వరకు ఇలాంటివి తప్పవు. కానీ ఇలానే లైఫ్ లాంగ్ ఉంటుందని నేనైతే అనుకోను, కానీ మంచి రోజులు వస్తాయని అనుకుంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, బాయ్, టేక్ కేర్.